మొత్తం అంతా ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయింది అనిపిస్తుంది. మొత్తం మాకు జనక అయితే గనక మాత్రమే రీసౌండ్ చేస్తే మేము ఇంటరాక్షన్ మొదలు పెట్టేస్తాము. జై శ్రీమన్నారాయణ. థ్యాంక్ యూ. ఇంతకుముందు కూడా చెప్పాను, నేను బిగినింగ్ డేస్లో ఎదగాలి అనుకున్నప్పుడు కొత్త కొత్త కాన్సెప్ట్, కొత్త డైరెక్టర్లను తీసుకొని వస్తూ కొత్త సినిమాలు క్రియేట్ చేశాను. తర్వాత నేను ఎదిగిన తర్వాత న్యాచురల్గా స్టార్స్తో పెద్ద డైరెక్టర్లతో చేయాల్సి వస్తుంది. సో పెద్ద డైరెక్టర్ల దగ్గరకు షిఫ్ట్ అయిపోయి నేను పెద్దగా అయిపోయాను. పెద్దగా అయిపోయిన తర్వాత కింది వాళ్ళకి నా అవైలబిలిటీ తగ్గిపోయింది. సో దానికే దిల్రాజు ప్రొడక్షన్స్ అనేది క్రియేట్ చేసి మళ్ళీ మొదలు పెట్టాము. సో అది బలగం అనేది మాకు మంచి బూస్ట్ ఇచ్చింది. సో అందుకే అందరు న్యూ డైరెక్టర్స్, న్యూ టాలెంట్ని ఇక్కడ చేశాము. ఇంకా కొన్ని రోజుల్లో ఇంకొక న్యూస్ ఇవ్వబోతున్నాను. అది ఇచ్చేటప్పటికి ఇంకా మీరు డెఫినెట్గా అప్రిషియేట్ చేస్తారనుకుంటున్నాను సార్. పబ్లిక్ రైటరు, ప్రతి డైరెక్టరు పాయింట్ ఆఫ్ వ్యూస్ ఒక్కొక్కలాగా ఉంటాయి. బట్ అందరూ నాతో, ప్రతి 35 మూవీ డైరెక్టరు అండ్ జాతిరత్నాలు డైరెక్టరు, మ్యాడ్ డైరెక్టరు, కమిటీ కుర్రాల డైరెక్టరు, ఇలా అందరు చూశారు. అందరు వాళ్ళ ఫీడ్బ్యాక్ ఇచ్చారు. ఫస్ట్ ముందు పాజిటివ్ సార్, సినిమా అదిరిపోయింది, మంచి సినిమా తీశారు, కొత్త టీంతో చాలా బాగా చేశారు. తర్వాత వాళ్ళకు అనిపించిన పాయింట్ చెప్పారు. బట్ అదే ఒక్కొక్కరు పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక్కొక్కలాగా ఉంటుంది అన్నాను కదా. అవి సినిమానైతే వాళ్ళు చెప్పిన దాంట్లో ముందు స్టేట్మెంట్ ఇచ్చారు కాబట్టి ఇంకెక్కడ ప్రాబ్లం లేకుండా యాజ్ ఇట్ ఈస్ లాక్ చేశాం సార్. గేమ్ చేంజర్ గురించి రీసెంట్గా అంటే గేమ్ చేంజర్ మీదకి వెళ్ళిపోద్ది, గనక అయితే గనక కనిపించదు. సో దీని గురించి ఉందాం. దాని ఆటోమేటిక్ స్టార్ట్ అయింది, దాని ఇంకా వేరే లెవెల్లో ఉంటుంది సార్. అంటే దేవర లాంటి సినిమా కూడా హాలిడేస్ని యూజ్ చేసుకోవడానికి చేసింది, కానీ మీరు హాలిడేస్ అయిపోయిన తర్వాత సినిమా రిలీజ్ చేస్తున్నారు ఎందుకని? అంటే ఇది పండగ వాతావరణంలో రిలీజ్ చేస్తే బాగుంటుందని అనుకొని పండగకి పెట్టడం జరిగింది. సో ఇందాక నేను చెప్పాను కదా, పండగ 12 రిలీజ్ చేస్తే మళ్ళీ దివాళీ వరకు 3 వారాలు గ్యాప్ ఉంటుంది. సో బిజినెస్ క్యాలిక్యులేషన్, సో ఇలాంటి చిన్న సినిమాకు ఎక్కువ రన్ రావాలి. 1 వీక్లో ఇంకో సినిమా వచ్చి పడిందనుకో ఈ సినిమాకు స్కోప్ ఉండదు. అది నా ఎక్స్పీరియన్స్. అది కొత్త బంగారు లోకం కూడా దసరా రోజే రిలీజ్ చేశాను. కొత్త బంగాళ లోకం కూడా హాలిడేస్ అయిపోయాక రిలీజ్ చేశాను. దసరా రోజే 9 అక్టోబర్ 2008 దసరా రోజే రిలీజ్ చేసి సినిమా చూసి ఊరికి వెళ్ళాను. ఇది కూడా చూసి ఊరికి వెళ్తాను సార్. మాలలో ఉన్నప్పటికీ కూడా బలగం ఈజ్ ఎమోషనల్, ఒక తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో జరిగిన కథ. ఇది థ్రోట్ ఒక పాయింట్ టచ్ చేస్తూ నవ్వులతో ఈ సినిమా బిగినింగ్ నుంచి లాస్ట్ రోలింగ్ టైటిల్స్ వరకు నవ్వుతూ ఉంటారు. ఎంటర్టైన్మెంట్ బేస్లో ఈ కథ అనుకున్నప్పుడే డైరెక్టర్ని అడగడం జరిగింది, ఎంత హ్యూమర్ చేస్తావు, ఎందుకంటే ఇది ఎడ్జ్ పాయింట్. సో ఆడియన్స్ ఎక్కడ పోయినా అవసరమా అన్నట్టు డిస్కనెక్ట్ అవుతారు. వీ నీడ్ ఈజ్ అ ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఈ సినిమా. ఇప్పుడు మీరు ఇందాక చూసిన వాళ్ళందరి స్టేట్మెంట్ కూడా అర్థమై ఉంటుంది కదా. సో అందరూ ఎంజాయ్ చేస్తూ సినిమా చూసామని, అది రేపు థియేటర్లో ఇంకెక్కువ ఉంటుంది. ఇట్స్ ఎంటర్టైన్మెంట్ బేస్, నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ బేస్గా ఉంటుంది. ఏం నచ్చిందని మీరు డైరెక్టర్ చెప్దాం అనుకున్న థాట్? అయితే పాయింట్ నచ్చింది అంటున్నారు కదా సార్, ఇందాక మామూలుగా ట్రైలర్ చూస్తే దిల్ రాజు గారి మూవీస్కి లైన్ కొంచెం దాటుతున్నట్టు. ఇందాక మీరు ఒక 93 సంవత్సరాల పెద్ద ఆవిడ మాట్లాడింది, చూసారో లేదో వాళ్ళందరూ. అంటే నాకు ఆ భయం ఉంది, ఈ పాయింట్ టచ్ చేస్తున్నప్పుడు ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కడని. ఒక అబ్బాయి మాట్లాడు సార్, ఇది నేను ఫ్యామిలీతోనే సినిమా చూడాలి అని. ఎందుకంటే ఇది రిలేటెడ్ అబౌట్ వైఫ్ అండ్ హస్బెండ్, వాళ్ళ మీద వాళ్ళకి ఎంత స్ట్రెంగ్త్ ఉండాలి, ఎంత నమ్మకం ఉండాలి. చెప్పుతున్న పాయింట్ మనకు వినటానికి అలా అనిపిస్తుంది, కానీ త్రోట్ సినిమా చూసినప్పుడు ఎక్కడ కూడా హార్డ్గా ఉండదు. డైరెక్టర్ చాలా జాగ్రత్త తీసుకున్నాడు, అంటే ముందు నుంచి అనుకున్నది అది. ఇది ఫ్యామిలీ ఆడియన్స్ కూర్చొని చూస్తున్నప్పుడు కూడా ఎక్కడ ఇదేంటి అన్నట్టు అనిపించకుండా చూడాలి అని. 90% ఆడియన్స్ అలాగే చూస్తారు, 10% ఇస్ అ న్యాచురల్ కామెంట్స్ రావచ్చు, ఐఎమ్ రెడీ. ఎందుకంటే కొత్త సినిమా ట్రై చేయాలన్నప్పుడు అలాగే తీయాలి అనుకుంటే కష్టం. అందుకే ఫుల్ ఎంటర్టైన్మెంట్ బేస్గా చెప్పాం కాబట్టి నవ్వుతూ ఉంటారు ఈ సినిమా అంతా. అయితే ఒక లైన్ తీసుకున్నప్పుడు, నాట్ అబౌట్ దిస్ ప్రోడక్ట్, డెఫినెట్గా ఒక ప్రోడక్ట్ను మనం కొన్నప్పుడు దాని మీద కన్జ్యూమర్ కోర్టుకు వెళ్ళిపోయి కేసులు వేయడం కామన్, చాలా చూసాం. కానీ అవి ఎప్పుడు ఎలివేట్ అవ్వవు, ఎందుకు అది మన దిన డైలీ లైఫ్లో 100 సమస్యలు ఉంటాయి, ఎవరు పట్టించుకుంటారు? పట్టించుకో, మనం చూడం. అదే ఇప్పుడు ఒకటి ఏదైనా హాట్ హాట్ పాయింట్ వచ్చింది అనుకో, ఇందాక మీరు వేసిన క్వశ్చన్, హాట్ హాట్ పాయింట్ వచ్చినప్పుడు ఏమవుతుంది? రియాక్ట్ అవుతాం, అది వేరు ఇది వేరు. కాబట్టి దీన్ని హ్యూమరస్గా చెప్పడానికి ట్రై చేసాం. ట్రై చేయడం కాదు, సక్సెస్ అయ్యాం, రేపు థియేటర్లో అదే రెస్పాన్స్ వస్తాయి, ఇది 100%. సుహాస్ గారు సార్, ఇది వచ్చా ఒక సినిమా ఆల్రెడీ చేస్తున్నాం అన్న, ఈ సినిమా తర్వాత మళ్ళీ సుహాస్ రెమ్యునరేషన్ పెంచుకుంటాడా?
పెంచిన దాంట్లో ఆయన కూడా కొంచెం పంపిస్తాము. ఎదుగుతూ ఎదుగుతూ ఇక్కడికి వచ్చావు కదా, ఎవరైనా లైఫ్లో అక్కడే ఆగిపోరు కదా, ఎదగాల్సిందే గ్రోత్. ఎందుకు పెంచాడు ఇప్పుడు ఆయన? మార్కెట్ పెరిగినప్పుడు ఆయన పెంచాల్సిన అవసరం లేదు. నాలాంటి ప్రొడ్యూసర్ దామా ఎంత కావాలి చెప్పు, నాకు డేట్లు ఇవ్వని అడుగుతారు. అందరూ దిల్రాజ్ డేట్లు ఇస్తా అంటే సినిమా తర్వాత 10 మంది రెడీగా ఉంటారు. సెన్సిటివ్ విషయాన్ని, ఒక సెన్సిటివ్ అంశాన్ని, టోటల్ ఫ్యామిలీ బ్యాక్డ్రాప్లోనే జరిగే కథ. సో ఒక మిడిల్ క్లాస్ కుటుంబంలో నానమ్మ అమ్మ నాన్న భార్యతో పాటు ఉండే అబ్బాయి, పక్కనేనకు జాబు, బెస్ట్ ఫ్రెండ్ వెన్నెల కిషోర్. ఈ సినిమాలో వన్ ఆఫ్ ద బెస్ట్ క్యారెక్టర్ మళ్ళీ వెన్నెల కిషోరే. సో ఎక్కువ మైలేజ్ తీసుకెళ్ళిపోతాడు సుహాస్తో, ఆల్మోస్ట్ ఈక్వల్ అనొచ్చు. ఎక్కడో ఇంకా 1% ఎక్కువ తీసుకెళ్తాడు. సో ఇలాంటి ప్యాకేజ్గా నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్. ఇప్పుడు ఆడియన్స్కి ఏమవుతుంది, సినిమాలో పాయింట్ ఎక్కడో స్టార్ట్ అవుద్ది, అవ్వకముందు కథ లోపలికి వెళ్ళిపోయినవి ఎంజాయ్ చేస్తున్నప్పుడు ఇది మనకు హార్డ్గా అనిపించదు. సో అందుకే దీన్ని ప్యాకేజ్ ఈజ్ ఎ నాన్ స్టాప్ ఎంటర్టైనర్గా ట్రీట్ చేశాం. కాబట్టి మనకి ఎక్కడ హార్డ్గా ఉండదు, ఆడియన్స్ చూసినా హార్డ్గా ఉండదు, ఎంజాయ్ చేస్తాను. ఫ్యామిలీతో కూర్చొని కూడా దీన్ని ఎంజాయ్ చేస్తాను. అంటే ఏ జనరేషన్కి సంబంధించి ఎక్కువ ఇది అవుతుంది సార్? కథ ప్రకారం చూస్తే ఇది 20-30s వాళ్ళ ప్రాబ్లం. కాబట్టి 20 పాయింట్గా తీసుకున్నప్పుడు 20-30 సంవత్సరాల వాళ్ళు ఎక్కువ ఓన్. ఇప్పుడు ఇందాక మీరు చూశారు కదా రిలేట్ అయిపోయారు. అలాగే పెద్దవాళ్ళు, ఫ్యామిలీస్, మనమలు కావాలి, మనమరాలు కావాలి, పిల్లలు ఒప్పుకోరు, ఆగండి అంటారు, ఇంకా మేము ప్లాన్ చేసుకోలేదు అంటారు. ఈ మధ్య కొత్తగా ఏంటంటే ఇంకా దానికి మేము ప్లాన్ చేసుకోలేదు. సో ఇవన్నీ అండర్ కరెంట్గా బాగా రీచ్ అయ్యాయి. అలా 20-30 సంవత్సరాల వాళ్ళు ఎంటర్టైన్మెంట్. నేను మీకు అండర్లైన్ చేస్తుంది అదే, ఎందుకు చూడాలి సినిమా అంటే నవ్వుకోవటానికి. ముందు నవ్వుకుంటూ ఓహో ఇది మనది కదా, ఈ పాయింట్ బలే టచ్ చేశారా, నేను పెళ్ళి వద్దనుకుంటున్నా, కరెక్ట్ చెప్పాడరా, నేను పిల్లలు వద్దనుకుంటున్నా, కరెక్ట్ చెప్పారని రిలేట్ అవుతారు. మీరు ఒక అమ్మాయి షో చూసిన తర్వాత షీజ్ లాడ్ ఆఫ్ ఎమోషన్, చాలా ఎమోషన్ అయిపోయింది. అదే రోజు తనకు ఆ మ్యాచ్ గురించి ఏదో టాపిక్ వచ్చిందంట, వాళ్ళ పేరెంట్స్ బెస్ట్ ఇవ్వాలనుకుంటున్నాం నీకు అన్నారంట. సినిమాలో హీరోగా యాక్ట్ చేసిన పిల్లలు పుడితే నేను బెస్ట్ ఇవ్వాలి అనుకునే ఫాదర్, ప్రతి ఒక్క డైరెక్టర్ ఒక దగ్గర డైలాగ్ రాశాడు, అద్భుతమైన డైలాగ్. రోడ్డు మీద బిచ్చం ఎత్తుకునేటానైనా తన కడుపు మార్చుకొని వెళ్ళిపోయి పిల్లలకు పెడదామనుకుంటాడు. ఎందుకు, నా పిల్లలకు బెస్ట్ ఇవ్వాలి అనేది రాశాడు. ఇలా ఇది రిలేటెడ్ ప్రతి ఒక్కరు మనం, మీరు వెళ్ళి రేపు లైఫ్లో కనెక్ట్ అవుతాం. మన పిల్లలకు మనం బెస్ట్ ఇవ్వాలని ట్రై చేస్తాం. మనం చాలామంది ఆకలికి మార్చుకొని పిల్లలకు పెడతారు, ఎందుకు? సో పక్షులు కానీ ఏదైనా అవే చేస్తాయి. ఆ పాయింట్ ఇస్ చాలా స్ట్రాంగ్గా రీచ్ అవుతుంది అని అనుకుంటున్నాను. సినిమా అంటే వైఫ్తో ఉన్నవే, అంటే ఈ సినిమా ప్యారల్గా జరిగింది నా రియల్ లైఫ్కిను షూటింగ్కి. సో ఇంట్లో ఏం జరిగేది, షూట్లో కూడా అలాగే జరిగేది. సో పర్సనల్గా బాగా కనెక్ట్ అయ్యాను. సరే, 10 తారీఖు రజనీకాంత్ గారు వస్తున్నారు కదా, 12 కదా, 2 రోజులు గ్యాప్. సో ఇప్పుడు రజనీకాంత్ గారి సినిమా చూడాల్సిన వాళ్ళు రజనీకాంత్ గారు చూస్తారు. పండగ కాబట్టి 3-4 సినిమాలకు ఎప్పుడు స్కోప్ ఉంటుంది. సో ఇది మా చిన్న సినిమా, అది అందుకే ఇందాక అడిగారు కదా దసరా హాలిడేస్ అయ్యాక వేసారని. చిన్న సినిమా సక్సెస్ అయినప్పుడు లాంగ్ రన్ ఉంటుంది, 3 వీక్స్ వరకు పొటెన్షియాలిటీ ఉంటుంది. ముందు రజనీకాంత్ గారు చూసినా నెక్స్ట్ వీక్ వచ్చి జనకాయిత కనుక చూస్తారని నా నమ్మకం. బాగుంది అన్నప్పుడు ఆటోమేటిక్ వచ్చి చూస్తారు. సుహాస్ గారు 1 మిలియన్ టచ్ చేస్తుంది, అక్కడ సంపాదించినంత డబ్బు ఇక్కడ సంపాదించలేము. ఓకే, ఆయన తీసుకున్న చిన్న నంబర్కి, చిన్న నంబర్ అంటే ఈ సినిమా రేంజ్ నంబర్కి, ఓవర్సీస్లో కుదిరిందనుకో, రేపు మన ఫ్రెండ్స్ ఎవరైనా 3.5 వేసేసారనుకో, 1 మిలియన్ కన్ఫర్మ్. ఓకే, మన ఇంట్లో కూడా అలాగే జరుగుతుందండి. ఓకే, సో చాలా మూమెంట్స్ నా లైఫ్లో కూడా జరిగాయి సార్. ఈ కన్స్యూమర్ ఫోరం అనేది ఒక జస్ట్ ఒక బేస్ లైన్ లాగా ఉన్నది, కానీ ఎట్టి తీసుకెళ్లాలో తెలియలేదు. నా బ్యాచ్ అందరిలో నేనే లాస్ట్ మ్యారేజ్ కానీ కిడ్ కానీ, సో ఈ లోపల అందరిని అబ్జర్వ్ చేసి, సో వాళ్ళందరి ఎక్స్పీరియన్సెస్ నా ఎక్స్పీరియన్సెస్ తీసుకొని చేశాను సార్. ఓకే, దిల్రాజ్ గారు అడ్వాన్స్ తెలియదు, మరి మీరు చెప్తున్నారు ఏమవుతుందో ఎలా అవుతుందో కూడా నాకు తెలియదు. నాకు తెలియదు, మేము న్యూస్లు చెప్తుంటే నవ్వుతున్నాను సార్. అదే ఇప్పుడు కొద్దిగా స్పందిస్తారా లాస్ట్ సార్? మనం ట్రై చేసినప్పుడు మనమేమో ఊరికెళ్ళి వచ్చి 10th పాస్ అయ్యాయి, వాళ్ళు ఇంగ్లీష్లో మనం క్వశ్చన్స్ వేస్తే మనకు రావు, సీట్ ఇవ్వలే. సో దీంట్లో ఒక దగ్గర డైరెక్టర్ డైలాగ్ రాశాడు, వెనల్ కిషోర్ మాట్లాడుతాడు, వాళ్ళు చదువుకునేది వాళ్ళని కదా మేము ప్రయోజకులను చేయాలనుకుంటున్నాం, మాకు చదువు రాకపోతే వాళ్ళు చదువుకోద్దా, వాట్ ఈస్ రీజన్? ఇలాంటి ప్రతి ఒక్కటి కనెక్ట్ అయ్యే పాయింట్స్ ఉన్నాయి. అప్పుడు చూశాను, ఇప్పుడు మళ్ళీ అబ్బాయి
టూ ఇయర్స్ ప్లస్ కాబట్టి కొన్ని మళ్ళీ అక్కడ కొన్ని డైలాగులు రాశాడు, అవి కూడా డైలీ కనెక్ట్ అవుతున్నాను. చాలా రోజులు ఫైట్ చేశాను. ఇది చాలామందికి ఎలా రీచ్ అవుద్ది అంటే డైరెక్టర్ చాలా కాన్ఫిడెన్స్గా లేస్తారు వెళ్తుంది అంటే కొంచెం బాగా గట్టోడు ఫైట్లో, అనుకున్నది తెచ్చుకునే వరకు వదిలిపెట్టాడు అని అంటూ. సో డైరెక్టర్ చాలా కాన్ఫిడెంట్గా జనక అయితే కనుక అలా చెప్పుకుంటూ వెళ్తే ఇది బాగుంది అనిపించింది. సో ఇట్లా మనం మాట్లాడుతున్నాం కదా, సినిమారే బాగుంది అనుకోండి, మీరు రాసిన తర్వాత ఏ సినిమా బాగుంది అంటారు, అప్పుడు ఏం చెప్తాం? జనక అయితే కనుక రీచ్ అయిపోద్దిగా. బాగుంటే అన్నీ రీచ్ అవుతాయి, బాగలేకుంటే అన్నీ రిజెక్ట్ చేస్తాయి. సంగీతన షూర్, లిటరలీ ఎక్సైటెడ్ అండ్ హ్యాపీ టు బి అ పార్ట్ ఆఫ్ దిస్ మూవీ ఫ్రమ్ దిల్రాజు ప్రొడక్షన్స్, వర్కింగ్ విత్ దిస్ బ్యూటిఫుల్ టీమ్, అండ్ ఐ రియలీ వెయిటింగ్ ఫర్ ద రిలీజ్ డే. సరే, పోతే మీ అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే, ముందు మీడియా వాళ్ళకి, ఇది ఒక సినిమా గురించి నేను పెట్టిన ప్రెస్ మీట్, నేను ఇప్పుడు వేరే ఏ టాపిక్ మాట్లాడినా ఈ సినిమా డైల్యూట్ అయ్యి అది హైలైట్ అవుతుంది, అది మీ అందరికి తెలిసింది. అంటే ఇందాక నేను చెప్పాను కదా, మన సొసైటీలో ఒక విషయం మనం మాట్లాడుతుంటే వేరేదేదో సొసైటీలో జరుగుతున్నప్పుడు ఆ టాపిక్ తీసుకొస్తే అది హైలైట్ అవుతుంది. ఎందుకంటే ఈరోజు మీ అందరికీ తెలుసు అది హాట్ హాట్ న్యూస్, ఇండస్ట్రీ నుంచి అందరు రియాక్ట్ అవుతున్నారు, అది తప్పు అని అందరికీ తెలుసు. కాబట్టే ఇండస్ట్రీ ఏకమై రియాక్ట్ అయింది కదా, మనందరికి తెలుసు. సో ఆల్రెడీ అందరు రియాక్ట్ అవుతున్నప్పుడు నేను దాని గురించి స్పెషల్గా రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు, తప్పు తప్పే. ఈ ప్రెస్ మీట్ని నేను అటు డైవర్ట్ అవ్వడం నాకు ఇష్టం లేదు, కావాలిస్తే నేను సపరేట్గా ఒక ప్రెస్ నోట్ పంపిస్తాను. ఓకే, థ్యాంక్ యూ.